सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं सर्वतः स्पृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् అని అందరూ పఠిస్తారు. పఠించడానికి నేర్చుకోవడానికి పెద్ద కష్టమేం కాదు. కొంచెం బుద్ధి ఉందంటే ఏ మంత్రానైనా సరే వాడు పఠించవచ్చు. అందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు. ఎవరైనా సులభంగా చక్కగా పఠించవచ్చును, శ్రవణం చేయవచ్చును, కానీ అర్థాన్ని జీర్ణం చేసుకోవాలంటే అందరికీ చేత కాదు. అందరంటే ఎవరిక్కడ? సామాన్య మానవులే కాదు, ఉద్దండ పండితులకు కూడా అర్థము కాదు. ఎందుకు అని అంటే ఇవి బుద్ధికి అతీతమైనటువంటివి. సహస్రశీరుష పురుష, సహస్ర అన్నప్పుడు 1000 శిరస్సులు ఉన్నటువంటి వాడు అని అందరు అర్థం చేసుకుంటారు. మరి అంతేనా? అంటే అనంతమైనటువంటి పరమాత్మకు ఉన్నది కేవలము 1000 శిరస్సులేనా? కాదు కాదు, అనంత స్వరూపుడికి అనంత శిరస్సులు ఉంటాయి. సహస్ర అన్నప్పుడు దాని అర్థము అనంతము అని ఇంకొంచెం డెప్త్కి వెళ్తారు. అంటే సహస్ర అన్నప్పుడు 1000 లేదా అనంతము అని పదాలతో వాళ్ళు రచనలు చేస్తారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్, నువ్వు 1000 అర్థం చేసుకున్నావు, అనంతమని అర్థం చేసుకున్నావు, మనకి ఏం బోధపడింది? అనంతమైన శిరస్సులు కలిగినటువంటి ఆ పరమాత్మ ఎలా ఉంటాడు? హౌ కెన్ యూ గెస్ హిమ్? హౌ కెన్ యూ థింక్ హిమ్? హౌ కెన్ యూ అనాలసిస్ హిమ్ అన్నప్పుడు అంతుబట్టని విషయము. చూడండి, మళ్ళీ కొంతమంది పండితులు ఏం చేశారంటే ఈ జగత్తులో ఉన్నటువంటి మానవుల యొక్క సమస్త శిరస్సులను, ప్రాణుల శిరస్సులను కలిగి ఉన్నటువంటి వాడు అని రాశారు. అది కూడా ఒక అర్థమే. కానీ దివ్యానుభూతితో, ధ్యాననిష్టలో, తపోనిష్టలో సిద్ధులు, యోగులు, మహర్షులు, మునీశ్వరులు తెలుసుకునేటువంటి రహస్యాలు విభిన్నంగా ఉంటాయి, విశిష్టంగా ఉంటాయి. చూడండి, సహస్రశీరుష పురుష, ఆ పరమాత్మ అనంతమైనటువంటి శిరస్సులు కలిగి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని నా జీవితంలో నేను దీన్ని అనుభవించాను. ఎక్కడ చూస్తే అక్కడ బాబా శిరస్సులు, అణు అణువులో బాబా శిరస్సులు, తినే అన్నపు మెతుకుల్లో బాబా శిరస్సులు. అంటే అర్థమేమిటిది? కేవలము ఈ భూలోకములో ఉన్నటువంటి మానవుల యొక్క శిరస్సును కలిగినటువంటి వాడు అంటే సరిపోతుందా? వాట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్? అణు అణువులో నేను సాయిబాబాను చూశాను, అణు అణువులో గోపికలు శ్రీకృష్ణుణ్ణి చూశారు. అణువు అణువున వెలసిన దేవా అని తుకారాము పాండురంగడిని దర్శించాడు. నా మాస్కింగ్ క్వశ్చన్, ఇందులో ఏది కరెక్ట్? సాయిబాబా కరెక్టా? కృష్ణుడు కరెక్టా? పాండురంగడు కరెక్టా? అని అంటే అన్నీ కరెక్టే. ఎవరి మనసులో ఏ దివ్యశక్తి పూర్ణంగా శోభాయమానంగా తాండవం చేస్తుందో ఆ స్వరూపమే అనంతంగా విశ్వమంతా గోచరిస్తుంది. అదే విశ్వరూప సందర్శనం అన్నది విగూఢమైనటువంటి రహస్యం. కాబట్టి సహస్రశీరుష పురుష,
సహస్రాక్షః సహస్రపాత్. మామూలుగా ఒక శిరస్సు ఉన్నవాడికి రెండు కాళ్ళు ఉంటాయి, మరి 1000 కన్నులు 1000 కాళ్ళు పాదాలు అని చెప్పడానికి వీలు లేదు. ఒక తలకాయ ఉందంటే రెండు కాళ్ళు ఉంటాయి. అప్పుడు ఏం చెప్పాలా? 1000 శిరస్సులు 2000 పాదాలు అని చెప్పాలా? చూసారా, అంటే వేదము ఇంత నిగూఢంగా ఉంటుంది. సభూమిం సర్వత స్మృత్వా, సభూమిం, భూమి అన్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, భూలోకమంతటా అని అంటారు. భూమిం అని అంటే లోకలోకాంతరములు. ఈ విశ్వమంతా, ఈ బ్రహ్మాండమంతా, చూడండి, మనం భూలోకం అంటాము, ఇక్కడ భూమి ఉన్నది, మళ్ళీ ఆకాశంలో భూమి ఉందా లేదా? ఉంది కదా. సైంటిస్టులు వెళ్ళి చంద్రమండలంలో వెళ్ళి వాళ్ళు ఏం చేశారు, ఒక జెండా పాతారు. ఎక్కడ పాతారా జెండా? అంటే ఏ విధంగా అయితే మనం భూలోకంలో ఉన్నామో, భూమి మీద బతుకుతున్నామో, అనేక లోకాల్లో కూడా భూమి ఉన్నది. భూమి అంటే ఇదే భూమి కాదు, చూసారా. సభూమిం సర్వత స్మృత్వా అత్యతిష్ట దశాంగులం. చూడండి, దీనికి చాలామంది ఏం చేశారంటే ఆ పరమాత్మ భూమినంతా వ్యాపించి 10 అంగుళాలు ఎక్కువగా ఉన్నాడు అని రాశారు. చూసారా, చిన్నపిల్లల వ్యాఖ్యానం ఇది, దీన్ని బాల వ్యాఖ్యానం అంటారు. ఇక్కడ అంగుళం అంటే ఏమిటిది, 10 అంగుళాలు ఎందుకన్నారు? 10 అంగుళములు అన్నప్పుడు ఇదిగో భూమి, భూమి కంటే 10 రెట్లు గొప్పది నీరు, అంటే భూమి కంటే సూక్ష్మము నీరు, ఆ నీటి కంటే సూక్ష్మము అగ్ని, అగ్ని కంటే సూక్ష్మము వాయువు, వాయువు కంటే సూక్ష్మము ఆకాశము, ఆకాశము కంటే సూక్ష్మము పరమశివుడు అన్నది సత్యము. ఆకాశం ఎక్కడుంది? అంతటుంది. మరి ఆకాశమే మనల్ని ఆవరించి ఉన్నప్పుడు, పరివ్యాప్తమై ఉన్నప్పుడు, ఆ ఆకాశాన్ని కూడా వ్యాపించిన వాడు, ఆవరించిన వాడు పరమశివుడు. అందుకే ఆయన విశ్వస్వరూపుడు. విశ్వమే స్వరూపముగా, రూపముగా కలిగినటువంటి వాడు. చూశారా, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవాలంటే చిన్న విషయము కాదు. దీనికి ఏముండాలి? 2 ఉండాలి. నెంబర్1, స్వీయ అనుభవ అనుభూతులు ఉండాలి. వాట్ ఎవర్ యు ఆర్ రీడింగ్ ఇన్ వేద, నువ్వు వేదంలో ఏమేమి చదువుతూ ఉన్నావో దానికి సంబంధించినటువంటి అనుభవం ఉండాలి, అనుభూతి ఉండాలి. అప్పుడే నీకు అర్థమవుతుంది, లేకపోతే దమ్మిడి అర్థం కాదు. ఇక 2వది, సరే నీకు అనుభవం ఉన్నది, అనుభూతి కూడా ఉన్నది, నువ్వు వేదాన్ని ముందు పెట్టుకున్నావు, బట్ హౌ కెన్ యూ అండర్స్టాండ్? యు షుడ్ నో ద లాంగ్వేజ్. నీకు భాష తెలియాలి, అప్పుడు నీకేం జరుగుతుంది, నువ్వు దాన్ని అర్థం చేసుకుంటావు. ఎందుకు ఈనాడు వేదాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకు వేద ప్రచారం మరణ పడిపోయింది? ఎందుకు ఉద్దండ పండితులు అపవ్యాఖ్యానం చేశారు? ఎందుకు తారుమారు చేశారు? ఎందుకు వేదాన్ని భ్రష్టు పట్టించారు అని అంటే అర్థం కాకపోవడం. చూసారా, అర్థము కాకపోవడము. వేదాన్ని అర్థం చేసుకోవాలంటే ఇదిగో 1, స్వీయ అనుభూతి ఉండాలి, అనుభవాలు ఉండాలి, చెప్పేవాడు ఎవరై ఉండాలి, సిద్ధగురువై ఉండాలి. పండితులు విద్వాంసులు వేదం ముందర పనికిరారు. వ్యాఖ్యానం చేయడానికి, ఉపదేశించడానికి వాళ్ళకు యోగ్యత ఉండదు. పండితుడైనా, పీఠాధిపతి అయినా, విద్వాంసుడైనా, ఎవరైనా, సన్యాసి అయినా, వాళ్ళకి ఏముండాలి? సిద్ధి ఉండాలి.
దివ్య అనుభవాలు ఉండాలి, స్వీయ అనుభూతి ఉండాలి. ఈ మూడు లేకుండా ఎవ్వడు కూడా నాలుగు వేదాలను కంఠస్థం చేసినా గడగడ గడగడగడ చెప్పినా ఆపకుండా నో యూస్.